వెల్కమ్ టు పిటివీ న్యూస్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అటు వైఎస్ఆర్సీపీలోను అలాగే ఇటు ప్రతిపక్ష పార్టీలకు కూడా షాకు గురి చేస్తున్నాయి ఒక రకంగా కలవర పెడుతున్నాయి నిర్ణయాలు ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎలాంటి షాకులు ఇస్తారో అర్థం కావటం లేదు తాజాగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అయితే గతంలో ప్రయత్నించిన నిర్ణయాలే ఏం లేదు అయినా వాటిలో కూడా కొన్ని కఠిన నిర్ణయాలు అనమాట ఇప్పటివరకు ఉన్న టెండర్లను రద్దు చేయడం కొత్త టెండర్లను పిలవడం అయితే ఆయన ఎందుకు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఇంత హఠాత్తుగా మొత్తం టెండర్లను రద్దు చేయడం అంటే మామూలు విషయం కాదు అదేమి చిన్న ప్రాజెక్ట్ కాదు ఒక భారీ ప్రాజెక్ట్ అది పోలవరం ప్రాజెక్ట్ అంటే పోలవరం నిర్మాణం గురించి మనం చూసాం అలాంటి ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేయడం అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు సెవెంటీ పర్సెంట్ పనులు కంప్లీట్ అయిపోయినాయి ఇంకెన్నో పనులు లేవు ఓపెనింగ్కి దగ్గరగా ఉంది మన అని మొన్నటి వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ పనులు ఆపేశారు ఇలాంటి టైంలో పనులు ఆపేయడమే కాదు టెండర్లు రద్దు చేయడం అంటే మామూలు విషయం కాదు ఒకసారి అయితే అంటే ఈ టెండర్లు రద్దు వల్ల నష్టపోయే కంపెనీలు ఏంటి ఇప్పటివరకు ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారనే నివేదిక జగన్ దగ్గర ఉంది దాని ద్వారానే టెండర్లు తక్కువకు కోట్ చేసి చాలా అంటే ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అనేది ఆ కొటేషన్స్ ద్వారా జగన్ తెలుసుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది అయితే రెండు వేల ఐదులోనే పోలవరం టెండర్ల మీద ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వానికి వచ్చింది అప్పట్లోనే అక్కడ జరిగిన అవినీతి మీద అనమాట రెండు వేల ఐదులో ఏ స్థాయిలో టెండర్లు వేశారు ఏ స్థాయిలో అవినీతి జరిగిందనే నివేదిక జగన్ దగ్గర ఉంది ఆ నేపథ్యంలోనే పనులను కంప్లీట్గా రద్దు చేసి రీటెండరింగ్కి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు ఆ నివేదిక ఆధారంగా ఎందుకంటే ఒక గొప్ప ప్రాజెక్ట్ని ఆపాలనే ఉద్దేశం జగన్ గారికి లేదు కానీ అవినీతిని మాత్రం కంట్రోల్ చేయాలి ఒకవేళ అవి అప్పుడు ఏ సంస్థలు అయితే టెండర్లు వేసినాయో అదే సంస్థలు కంటిన్యూ చేస్తే మళ్ళీ ఆ అవినీతి పేరుకుపోతుంది దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి జగన్ నిర్ణయం తీసుకున్నారు అయితే రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే అప్పట్లో ట్రై సంస్థ ఆ టెండర్లు దక్కించుకుంది పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి టెండర్లు దక్కించుకుంది పద్నాలుగు శాతం టక్ తక్కువకే అంటే పద్నాలుగు శాతం తక్కువకే చేసి పనులు మొదలెట్టేసింది అప్పట్లో ఆ తర్వాత ఆ ట్రాన్స్ట్రయ్ సంస్థ ఏదైతే ఉందో కొన్ని మీ కొన్ని సంస్థలకు టెండర్లు ఇచ్చిందనమాట అది ఎల్ అంటీ కానీ బావర్ అలాగే త్రివేణి కెల్లర్ అలాగే బెక్కమ్ సంస్థలకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి పనులు మొదలు పెట్టేసింది ఆ తర్వాత ఇది కిరణ్ కుమార్ హయాంలో జరిగింది తర్వాత చంద్రబాబు ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ట్రాన్స్ ట్రై నుంచి కీలక పనులను నవయుగ సంస్థకి ఇచ్చింది ఇప్పటికీ మీరు చూడొచ్చు అక్కడ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నవయుగ బోర్డులు కనిపిస్తుంటాయి పొక్న్లు కానివ్వండి బస్సులు కానివ్వండి పనిచేసే వాళ్ళందరికీ నవయోగాన్ని కనిపిస్తుంటాయి అంటే ప్రస్తుతం నవయుగ సంస్థ ఒక ఉప కాంట్రాక్ట్ తీసుకున్న సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న కొన్ని కీలక పనులు అయితే నవయుగ సంస్థ చేస్తుంది అయితే నాలుగు వేల కోట్ల విలువైన పనులు నవయుగ సంస్థ తీసుకున్నట్టు తెలుస్తుంది మనకి ట్రాన్స్ట్రై సంస్థ దివాళా తీసినా సరే ఇంకా ఇంకా ఆ ఉపటెండర్లు తీసుకున్న ఉప తీసుకున్న సంస్థ కొనసాగించడం నవయోగ సంస్థ కొనసాగించడం దాని మీద కూడా వైసీపీ గతంలో కొన్ని ఆరోపణలు చేస్తుంది ఇప్పటికే చేస్తుంది ఏ మేరకు అవినీతికి పాల్పడి ఆ సంస్థను కొనసాగిస్తున్నారని అలాగే ఆ సంస్థ వెనక కొంతమంది టీడీపీ ప్రముఖుల హస్తం ఉంది టీడీపీ నేతలకు చెందిన సంస్థ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది దాని మీదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విచారణ చేపట్టింది ఒక కమిటీ నివేదిక తీసుకుని ఏ స్థాయిలో అవినీతి జరిగిందో చూసి రీటెండర్లకి పిలిపించింది అయితే ఒకవేళ గతంలో కనుక ఇది చంద్రబాబు హయాంలో అవినీతికి పాల్పడ్డారా అంతకుముందు అవినీతికి పాల్పడ్డారా అని విచారణ కమిటీలు నిర్ణయిస్తాయి దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటారా లేదంటే జగన్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది వేరే విషయం కానీ మాత్రం టెండర్లో అక్రమాలు మాత్రం నిగ్గు తేల్చే పనిలో ఒక రకంగా జగన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి ఎందుకు నిదర్శనమే రీటెండరింగ్కి వెళ్ళడం లేదంటే ఒకవేళ అక్రమాలు జరగలేదు అవినీతి జరగలేదు అనుకుంటే రీటెండర్కి వెళ్ళే అవసరం ఉండదు ఏ సంస్థలు అయితే టెండర్లు దక్కించుకున్నాయో వాళ్ళే పనులు కంప్లీట్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది అలాగే పూర్తిగా టెండర్లు రద్దు చేశాడు ఇప్పటివరకు తీసుకున్న ప్రతి సంస్థ ట్రాన్స్ట్రై సంస్థ దగ్గర నుంచి అలాగే ఉపకాంట్రాక్టర్లు తీసుకున్న ప్రతి సంస్థ కూడా ఇప్పుడు టెండర్లు రద్దయిపోతే వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే పెట్టబెడ చదువుకుని బయటకు వెళ్లాల్సిందే వేరే ఆప్షన్ అయితే వాళ్ళ దగ్గర లేదు అయితే ఇంత చేసినా ఇప్పుడు కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిపించి కొత్త సంస్థలను పిలిపించి వాళ్ళకి మళ్ళీ పనులు అప్పగించి పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేయాలనే ఆలోచనతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ ఉప తీసుకున్న సంస్థలు కానివ్వండి అలాగే మెయిన్ సంస్థ ఏదైతే ఉందో గతంలోనే టెండర్ దక్కించుకున్న ట్రై సంస్థ ఏ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది వాళ్ళ టెండర్లు రద్దు చేసేసి కంప్లీట్గా కొత్త టెండర్లు పిలిపించి పోలవరం ప్రాజెక్ట్ ఎలాగైనా పూర్తి చేయాలి అని జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అయితే టెండర్లు ఇంత త్వరగా రద్దు చేసి మొత్తం సబ్ కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలు కూడా రద్దు చేస్తారని చెప్పి వాళ్ళు ఎవరు ఊహించుండరు ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది చాలా కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇలాగే ప్రతి దాంట్లో కూడా ఆయన కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అవినీతిని అరికట్టేందుకు ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారో చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుతో ఎలాంటి మార్పు వస్తుంది ఇలాంటి కాంట్రాక్టులు తీసుకునే ముందు ఇక్కసారైనా ఎక్కడి నుంచి అయినా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తలు పడతారా లేదంటే ఇలాగ అవినీతి కంటిన్యూ అవుతుందా దీనిపై ఏం జరుగుతుందనేది అనేది వేచి చూద్దాం ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్ మరో డబ్బులు మళ్ళీ వెళ్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి